ఇర్మయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం యూహవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యుని బట్టి అతిశంపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యును బట్టి అతిశంపకూడదు అతిశయించువాడు దేన్ని బట్టి అతి భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించున్న యోహవాన్ని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశంపవలను అట్టివాటిలో వాటిలో నేను ఆనందించవాడునని వాడని యుహోవాసి సెలవు చూచున్నాడు అని రాయబడును జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు సహజంగా మానవులు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు వారి శౌర్యమును బట్టి వారి వీరత్వాన్ని బట్టి వారి యుద్ధంలో వారికి ఉన్న ప్రావీణ్యతను బట్టి వారు అతిశయిస్తారు ఔశ్చర్యవంతులు తమ ఔశర్యాన్ని బట్టి అతిశయిస్తారు తమ ధన సమృద్ధిని బట్టి తన తమ స్థితిగతులను బట్టి అనేకులు తమను పొగడు పొగ పొగడుచుండుటను బట్టి అతిశయిస్తారు కానీ దేవుడు చెప్తున్నాడు అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యూహవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశ ఇంపవాలను అట్టి వాటిలో నేను ఆనందించవాడునని యూహవాస్ సెలవిచ్చుచున్నాడు చూచున్నాడు కాబట్టి జ్ఞానాన్ని బట్టి అతి లేదు క్షోరత్వాన్ని బట్టి అతి వీలు లేదు అవసరం బట్టి ఏనరుడు అతిశించడానికి వీలేదు వీలు లేదు ఉగ్రత అక్కరకు అక్కడికి రాదు ఉగ్రతప్పుడు లోకం మీద కొనమనించబడుచుండగా దేవుడే దేవుడే చేస్తున్నాడని ప్రజలందరూ గ్రహిస్తున్నారు దేవుడు వాళ్ళు దేవుడిని లెక్క చేయని వాళ్ళు దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఈ దినాన దేవుడు దేవుడు అంటున్నారు ప్రపంచంలో వచ్చిన ప్రతి వారు మరణిస్తుండగా వారి ధనం అక్కడికి రావట్లేదు వారి జ్ఞానం అవసరం ఇప్పుడు ఉపయోగపడలేదు వారు శౌర్యం ఉపయోగపడట్లేదు వారి స్థితిగతులు వారిని రక్షించలేకపోతున్నాయి వారి ధన సమృద్ధి వారిని రక్షించలేకపోతున్నాయి దేవుడు ఒక్కడే మాత్రమే దీన్ని తప్పించగలడని ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఇంకా గ్రహించాలి గ్రహించిన వారందరూ గ్రహించాలి ఇంకా ఆయనే దేవుడు ఆయన ఎద్దకు రావాలి ఆయన పాదములు పట్టుకోవాలి ఆయన బతిమాలుకోవాలి ఈ ఒక్కరి నుంచి విడిపించు ప్రభు అని నరులందరూ దేవుని వైపు తిరగవలసిన మారై ఉన్నారు నరుడు ఎంత గొప్పవాడైనా నరుడు దేవుని కంటే గొప్పవాడు కాడు ఆయన ఆకాశం అందున్నాడు మనం భూమి మీద ఉన్నాం మనం కొద్దివారమై ఉన్నాం మన మాటలు కొద్ది ఉండాలి మన స్థితిగతులు ఎంత ఉన్నను అవి ఎందుకు పనికిరావు ప్రాణం పోయినప్పుడు అవన్నీ మనం వెంట దిగవు మన స్థితి మన ఆస్తి విస్తరించినంత మాత్రం అది మనం వెంట దిగదు కాబట్టి దేవుని మానవులైన ప్రతివారు కూడా లోబడాలి దేవునికి లోబడి సృష్టికర్తను తెలుసుకుని సృష్టాన్ని పూజించకుండా సృష్టికర్త వైపు తమ హృదయాలు తిప్పుకోవాలి అంగలార్చి మొరపెట్టాలి ప్రభు కరుణించు ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించని నరలందరూ మొరపెట్టవలసిన అవసరం ఉంది భూమి మీద కృప చూపుచు కృప చూపు నీతి న్యాయములు జరిగించిన యుహోవాన్ని నేనే అని నన్ను పరిశీలనంగా తెలుసుకోవటం గ్రహించి ఆయన పరిశీలన తెలుసుకోవాలని వాక్యం చెబుతున్నది కాబట్టి దేవుని బిడ్డలారా మానవులారా ప్ర మానవులైన మీ అందరితో ఈ వాక్యం మాట్లాడుతుంది లోబడండి వాక్యానికి లోబడండి ఇదేత చూపండి దేవుని వైపు తిరగండి మీ స్థితిగతులను బట్టి ఇంకా హెచ్చించుకోకండి దేవుని మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు దేవుడు బలవంతుడు మనం బలహీనులము దేవుని ఎదుట హెచ్చించుకునే వారిని ఎవరిని దేవుడు చూస్తూ ఊరుకోలేదు దేవుని ఎదుట హెచ్చించుకోవద్దు దేవునికి భయపడండి లోబడండి నరులు నము నరుల నిమిత్త మాత్రులు వారి జ్ఞానం స్వల్పమైంది వారి ఐశ్వర్య ఘనతలు తాత్కాలికమైనవే శాశ్వతమైన దేవుని వైపు చూడండి సృష్టికర్త వైపు చూడండి రక్షణకర్త వైపు చూడండి విమోచనకర్త వైపు చూడండి మిమ్మల్ని విమోచించగలవాడు పరలోకానికి చేర్చుకున్న యేసుక్రీస్తు వద్దకు యొద్దకు మీరు రండి లోబడండి విధేత చూపండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ స్థితిగతుల్లో మీరు గర్విస్తూ కూర్చోవద్దు దేవుని ఎద్దకు వచ్చి దేవుని చేత దీవించబడినట్లు దేవుని కరుణ కొరకు వేడుకున్నట్లు దేవుని దయ కొరకు వేడుకున్నట్లు మీరందరూ దేవుని ఎద్దకు రండి దేవుడు ఈ మాటలు దీవించను గాక వాకి ఉంటే నా బిడ్డలు ఆ రీతిగా కదలించబడుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె